నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లో తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఏ పార్టీ నుంచి నిలిచేవాలనుకుంటారు అంటే ఏ పార్టీ నుంచి మమ్మల్ని గుర్తిస్తుందో వాళ్ళే గుర్తించిన ప్రాపర్టీకి ఏ పార్టీ గుర్తించకపోతే ఇండిపెండెంట్ గా ఓకే అంటే పార్టీ పెడతారు కదా ఏదన్నా పార్టీ పెట్టుకోవాలనేది మాత్రం వాస్తవం దీని నుంచి చర్చలు జరుగుతున్నాయి మేము పార్టీ పెట్టుకుంటే ఇంక ఇంకొకరి దగ్గరికి మేము ఎందుకు పోతాం మా పిల్లలు ఎవరైనా దొరుకుతారు కాన్వసింగ్ ఎవరికి డబ్బులు ఇచ్చే పని కూడా లేదు మేము మా పిల్లలు మాకోసమే తిరుగుతారు మేము పెట్టుకుంటాము మేము అన్నీ పెడతాం దాంట్లో మా మా ఏజెండాలో కూడా రాస్తాము సొసైటీలో ఏం జరుగుతుంది మీరు నిలిచినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టారా మీరు లేదు డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు నలభై ఎనిమిది వేలు ఓకే అంతే సో అంటే ఇప్పుడు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మనీ సో నీళ్ళలాగా వదులుతుంది పైసలు ఇప్పుడు ఓకే అంతే కదా ఓటుకి నోటు నోటుకి కోటరు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పై మాట్లాడుతున్నా ఇప్పుడున్న పాలిటిక్స్ పొలిటిషియన్స్ గురించి నేను ఒక్క గవర్నమెంట్ పూర్తి గవర్నమెంట్ ని తిట్టే అధికారం నాకు లేదు ఎందుకంటే రాజు మంచోడైతే రాజ్యం బాగుండాలని లేదుగా రాజు మంచోడే కింద మంత్రులు బాగా లేకపోతే ఏం చేస్తాం దట్ ఈస్ వాట్ నో అంటే మీరు ఇండైరెక్ట్ ఇప్పుడు రాజు మంచోడు అంటే కేసీఆర్ మంచోడు ఉన్న మంత్రులు మంచోళ్ళు కాదని చెప్పి చెప్పారు డైరెక్ట్ గానే చెప్తున్నా మంచోడు అనడానికి అవకాశం నా దగ్గర ఎందుకు లేదంటే నేను కేసీఆర్ సార్తో మాట్లాడలేదు బట్ నేను కవ కల్వకుంట్ల కవిత గారితో మాట్లాడడం జరిగింది కేటీఆర్ సార్తో మాట్లాడడం జరిగింది మా ఇష్యూస్ మీద వాళ్ళందరూ కేసీఆర్ సార్ చాలా మంచోళ్ళు ఖచ్చితంగా మీకు అన్ని చేస్తారని చెప్పారు కానీ చేయలేదు దాని అర్థం ఏంటి మా మాటలు ఇంకా సార్ వరకు పోలేదు పోలేదు అని అనుకుంటున్నారు అంటే బడ్జెట్ కదా బడ్జెట్ ఈస్ థింగ్ బడ్జెట్ అందుకనే మేము హరీష్ రావు సార్తో మాట్లాడడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ అయినా కాబట్టి రీసెంట్గా హోప్స్ సో ద గుడ్ డేస్ కమ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ స్టేట్ ఒక మాట చెప్తున్నా ఈ రోజున్న ప్రభుత్వాన్ని తిట్టినామనుకో రేపు ఆ ప్రభుత్వం ఉండదు ఆ ప్రభుత్వాన్ని తిడితే కూర్చుంటే పనులు కావు కదా ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం మనకు లేదు ఎప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో పని చేయించుకోవడమే మనకు కావాలి వాళ్ళు చేయట్లేదు అంటే చెప్పి చేయించుకోవాలి దాన్ని తిట్టే పద్ధతిలో కాకుండా మంచి పద్ధతిలో కూడా చెప్పచ్చు అనేది నా ఉద్దేశం అయితే ఇప్పుడు తెలంగాణ విడిపోయినాక బాగుందా ఫస్ట్ బాగుందా ఫస్ట్ బాగుంది ఫస్ట్ బాగుంది నచ్చింది ఫస్ట్ ఎందుకు బాగుంది అంటే నేను మనం పుట్టింది ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి మనకు ఉమ్మడి రాష్ట్రం మంచిగా అనిపించడం కామన్ విడిపోయిన తర్వాత కొన్ని కొన్ని మంచి జరుగుండొచ్చు కొంత చెడు జరుగుండొచ్చు ఏం జరుగుండొచ్చో అది పెద్ద పెద్ద వాళ్ళకే తెలుసు నా ప్రకారం నేను అనుకోవడం ఏంటి అంటే విడిపోయిన తర్వాత బలం తగ్గిపోయిందేమో మన తెలుగు రాష్ట్రాలకి వేరే రాష్ట్రాలతో సెంట్రల్తో సెంట్రల్ తో కూర్చొని సమానంగా మాట్లాడడానికి మనకి ఇప్పుడు ఆ బలం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకుంది ఓకే నేను ఎందుకు అనుకోవట్లేదు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వేరేలాగా ఉన్నాం మనం వేరేలాగా మనని సెంట్రల్ చూసేది ఇప్పుడు వేరేలాగా చూసి ఇప్పుడు సెంట్రల్ కి మనకు అసలు బగ్గు అంటుందిగా ఆ బగ్గు ఎందుకు అంటుంది మనం తక్కువ ఉన్నాం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కదా దట్ ఈజ్ వాట్ అది కూడా ఆలోచించాలి మందబలం కూడా ఉండాలి కానీ లిటరలీ చెప్తున్నా మనకు మందబలం లేకపోయినా మన తెలుగు రాష్ట్రాల్లో బుద్ధిబలంతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు